హలో రే బామర్ది ఆ నెంబర్ని ట్రాక్ చేశాం సూపర్ చివరి లొకేషన్ ఎక్కడ కనిపెట్టారా వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆన్ అయి ఆఫ్ అయింది సూపర్రా నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను రవి గాండి కనుక కనిపెట్టామంటే సమస్య అంతటితో అక్కడే తీరిపోయినట్టరా బామర్ది నాకెప్పుడురా విడుదల నా ఫోన్ తీసుకువెళ్లి మధు వేలు చప్పరించే వీడియో అందరూ చూపించావుగా అనుభవించరా రే అది ఎప్పుడో జరిగిందిరా లూసులాగా ఇప్పుడు మాట్లాడుతున్నావు రే నాకు ఇప్పుడే గుర్తొచ్చిందిరా చాలా ఓవర్రా రే ఒక నిమిషం ఉండు తన బ్లౌజ్ లో నేను ఆ బ్లౌజ్ లో రే శవన్ అని వదిలిపెట్టరా తన బ్లౌజ్ ఎందుకు చూస్తున్నావు రే బుద్ధి లేకుండా మాట్లాడుకు ఒక నిమిషం ఉండు తన బ్లౌజ్ లో ఓ బస్ ఉంది ఒకటి రెండు మూడు నాలుగు 6500 క్యాష్ ఉంది ఓ పేపర్ కూడా ఉంది కొన్ని నెంబర్స్ ఉన్నాయి 157 158 159 160 ఈ నెంబర్స్ కి మర్డర్ కి సంబంధం ఉందనుకుంటున్నాను సరే అది అలాగే మెసేజ్ రే బామర్ది ప్లీజ్ రా నా వల్ల కావడం లేదురా ఎలాగైనా నన్ను బయటపడేరా రే ఫోన్ పెట్టరా రే శవం పక్కన కూర్చున్నాను ఎగతాళిగా ఉందా దీన్ని చూస్తుంటే నాకు భయంగా ఉందిరా నీకేం తెలుసురా సరే ఫోన్ పెట్టే నేను వాళ్ళని బయటికి పంపించే మార్గం చూస్తాను థ్యాంక్స్ బామర్ది ఏంట్రా ఇటుపక్క సౌండ్ వస్తోంది రమేష్ మామ హలో రమేష్ హలో రామన్న సిలిండర్ తీసుకున్నారనా అది కాదు రమేష్ మేము మీ ఇంట్లోనే ఉన్నాం ఒరే మందు కొడుతున్నామని చెప్పరా ఏంటన్నా ఇంకా సిలిండర్ తీసుకోలేదా అది రమేష్ రెగ్యులేటర్ బాగా టైట్గా ఉంది అందుకే కాఫీ ఇక్కడే పెట్టుకున్నాం ఆ విషయాన్ని చెప్దామని సరే సరే పర్వాలేదన్నా నా ఫ్రెండ్ నందు అక్కడికి వస్తాడు వాడు అక్కడే స్టే చేయబోతున్నాడు మీరు తాళం మాత్రం వాడికి ఇచ్చేయండి సరేనా ఓకే అలాగా అయితే నేను వెంటనే లాక్ చేస్తాను మాయా బయలుదేరు ఇంట్లోకి ఎవరు వస్తున్నారంట అమ్మాయా అబ్బాయా అదో ముఖ్యం త్వరగా రాలే చెప్పరా హలో రే నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పానులే నువ్వు బయట నుంచి లోపలికి వస్తున్నాడు చిన్న యాక్టింగ్ చేసాయి థ్యాంక్స్ బామర్ది సరేలా రా ఒరే బామర్ది ఒక నిమిషం పర్సులో 6500 నేను తీసుకోనా రే ఏం మాట్లాడుతున్నావు రా ఏదో నాకుండే ఫోన్ పెట్టావు సారీ నేనే మీ నాన్న చచ్చిపోయాడని బాధలో ఉన్నాను రా నన్ను తొందరగా తగ్గమంటే ఎలాగా హలో ఏంట్రా లోపల నుంచి బయటకు వస్తున్నా లేదు లోపల నుంచి రాలేదు బయట నుంచే వచ్చాను లేదు లేదు నేను లోపల గడిపెట్టాను కదా లేదు తలుపు తెరిచావు తెరిచుందా ఏంట్రా మీ నాన్న దాన్ని గడియ పెట్టాడు దీని గడియ తెరిచాడు ఏంటిది హలో నేను రమేష్ ఫ్రెండ్ నందుని ఇంతకీ మీరెవరు ఇంట్లో ఎవరు లేరని చెప్పారు సార్ నా పేరు రాము కింద ఇంట్లో ఉంటాను మా నాన్నగారు చనిపోయారు కాఫీ పెట్టుకోవడం కోసం గ్యాస్ అయిపోయింది అందుకే ఇక్కడికి వచ్చాం చచ్చినోడికి ఎందుకు కాఫీ లేదు బతుకున్న వాళ్ళకే కాఫీ పని అయిపోయిందిగా వెళ్ళండి ఏంట్రా వీడి పాటికి ఏదో అవుతున్నాడు మనం సమాధానం చెప్పాలా ఏమిటి లోపల ఏసీ ఆనే ఉంది అదేం లేదు బాబు కాఫీ చాలా వేడిగా ఉంది కదా అందుకని ఏసీ వేసి దాన్ని కూల్ చేస్తున్నా కాఫీ చల్లార్చుకోవడానికి ఏసీనా పక్కింట్లో ఓసీ ఏసీ అంటే వచ్చేయడమేనా జాలీగా ఏంటా స్మెల్ సార్ అది బాడీ స్మెల్ సార్ నాన్నగారు చనిపోయారు కదా బాడీ స్మెల్ ఎలా ఉండదు ఏంట్రా శవం పక్కన పడుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు వీడు ఇది సరుకు స్మెల్ నేను మందు కొట్టానుకున్నావా నేను కొట్టిన మందు మీద ఒట్టేసి చెప్తున్నాను నేను మందు కొట్టలేదు ఏంటి సార్ అది మా నాన్నగారు తాగిన మందు మీద ఒట్టు అంటున్నారు బెళ్ళవయ్యా ఒకరికి హెల్ప్ కోసం ఇల్లిస్తే ఎలాగైనా బిహేవ్ చేసేది ఎంతైనా కిందేలు కదా బుద్ధి అలాగే ఉంటుంది నీకు పైన కూడా రెండేళ్ళు ఉన్నాయి హలో ఓవర్ గా మాట్లాడుతున్నారు సారీ సార్ ఈ విషయం రమేష్ కి తెలియనివ్వకండి సార్ చూద్దాం వెళ్ళు నీ ఫ్రెండ్ కి చెప్పుంచు ఇంత పెద్ద ఇల్లు ఉండి ప్రయోజనం ఏముంది దాంతో పాటు ఒక క్వార్టర్ బాటిల్ కూడా ఉండాలి అప్పుడే బాగుంటుంది అందరూ సంతోషంగా ఉంటారు ఓవర్ గా మాట్లాడుతున్నారు మర్యాద తప్పకుండా నీ ఫ్రెండ్ కి చెప్పు ఏంటి గొప్పగా వాగుతున్నావు బయటికి రారా నీ గుడ్లు పీకేస్తాను సారీ బాస్ కొంచెం ఊరగా మర్చిపోయింది తెచ్చుకో